బాటసారీ ఇది జీవిత రహదారి ఈ వీడియోలో అరుణాచలానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. టెంపుల్ యొక్క టూరు, దర్శనం ఎలా బుక్ చేసుకోవాలి, అకామిడేషన్ ఎలా ఉంటుంది, ఏం ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ రావడానికి ఏంటి అని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే గిరివర్గం గురించి నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తున్నాను, అందులో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. వాట్స్ అప్ ట్రావెల్ టైమ్స్కి స్వాగతం. నేను వెంకీ, ఉభయ కుశలోపరి. ఈరోజు నేను తిరువణమలై వచ్చాను. తిరువణమలై అంటే మనకు తెలుసు, కార్తీక మాసం అంటే చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకంటే తిరువణమలై అరుణాచలం టెంపుల్ గురి ప్రదక్షిణ అది చాలా చాలా ఫేమస్. సో నేను మీకు ఈరోజు ఆ ట్రిప్ విశేషాలు మొత్తం చూపించబోతున్నాను. టెంపుల్ దర్శనం ఏంటి అండ్ గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సో ఇంకా ఎలాంటి లేట్ లేకుండా మన వీడియోలోకి పోయి ఎంటర్ అవుదాం. మా హోటల్ ఎగ్జాక్ట్గా నార్త్ గోపురంకి పక్కనే ఉంటుంది. డీటెయిల్స్ అన్ని నేను మీకు ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం చూస్తుంది నార్త్ సైడ్ ఉన్న గోపురం. గుడికి మొత్తం 4 పెద్ద గోపురాలు ఉంటాయి, 4 చిన్న గోపురాలు అండ్ గర్భగుడి మీద ఇంకో గోపురం ఉంటుంది. మొత్తం 9 గోపురాలు ఉంటాయి. ఈ తిరువణమలై అరుణాచల టెంపుల్ 7వ శతాబ్దంలో నిర్మించిందిగా చెప్తారు. దీన్ని పల్లవరాజులు కట్టించారు అండ్ గిరి ప్రదక్షిణ చేసే కొండ అయితే కనుక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏమని చెప్తుందంటే 3 బిలియన్ ఇయర్స్ కంటే కూడా ఓల్డ్ అని చెప్తా ఉంది. ప్రపంచంలో ఉన్న శివుని యొక్క అతిపెద్ద దేవాలయాల్లో అరుణాచలం టెంపుల్ కూడా ఒకటని చెప్తారన్నమాట. అది ఇప్పుడు మనం చూస్తున్నాం. నార్త్ గోపురం నుంచి లోపలికి వచ్చాం, వెళ్తున్నాం ఇక్కడ నుంచి. మరి యాక్చువల్గా అది రాజగోపురం కదా, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం. మన క్యూ లైన్లో వచ్చేటప్పుడు టెంపుల్ యొక్క నమూనా మాస్టర్ ప్లాన్ మొత్తం అక్కడ చూడవచ్చు, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ యొక్క విస్తీర్ణం మొత్తం 25 ఎకరాలు. ముందుగా నేను చెప్పినట్టుగా భారతదేశంలో ఉన్న లార్డ్ శివ టెంపుల్స్లో పెద్ద వాటిలో ఇది కూడా ఒకటి. ఇప్పుడు మనం దర్శనం ఎలా బుక్ చేసుకోవాలని చెప్తాను. ఇంతకుముందు అయితే దర్శనం బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు కార్తీక మాసం అవటం వల్ల భక్తులు చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆన్లైన్ చేశారు. మనం గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే అరుణాచలేశ్వర టెంపుల్ TNHRCE అని ఉంటుంది, అది యాక్చువల్ వెబ్సైట్ అనమాట. దానిలో మనం క్లిక్ చేసేసి వెబ్సైట్ లోపలికి వెళ్తే మనకి స్లాట్స్ చూపిస్తుంది. బేసిక్ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు 17 నుంచి 20 వరకు టెంపుల్కి ఎవరు రాకూడదని పెట్టారు కదా, ఆ పాపప్ విండో వెబ్సైట్ని బ్లాక్ చేస్తుంది మన మొబైల్లో నుంచి. అందుకని మనం కంప్యూటర్లో లాగిన్ చేస్తే మాత్రమే టికెట్ బుక్ చేసుకోగలము ఆ వెబ్సైట్లోకి. ఎందుకంటే ఫోన్లోకి వెళ్తే ఈ విండో ఒకటి వచ్చేసి దాన్ని బ్లాక్ చేస్తుంది, మీరు అది గమనించగలరు. సో స్లాట్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి, మనం దాని గురించి వరే అవ్వాల్సింది ఏం లేదు. వెళ్ళిపోయి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి పేర్లు పెట్టేసాం అనుకోండి, స్లిప్ జనరేట్ అయిపోతుంది, అది తీసుకొని మనం డైరెక్ట్గా ఆ టైంకి దర్శనంకి వెళ్ళిపోవచ్చు.
సో ఇది దర్శన బుకింగ్ ప్రొసీజరు. స్లాట్స్ అయిపోతాయని మాత్రం మనం వరేయవలసింది ఏమి లేదు. సో ఇప్పుడు మనం చూసేది మెయిన్ టెంపుల్ అనమాట, గర్భగుడి. గర్భగుడి లోపలికి వెళ్తాం. మనం ఇక్కడ వరకే ఫోన్ అలౌ చేస్తారు, దీని తర్వాత ఫోన్ అలౌ చేయరన్నమాట. ఇంకోసారి మనం చుట్టుపక్కల ఉన్న గోపుల అదంతా కూడా నేను చూపిస్తా ఉన్నాను గుడి లోపలికి వెళ్ళబోయే ముందు. వెనకాల మనం గిరి ప్రదక్షిణించుకోవడం చూడవచ్చు. ఏ నా పెట్టుకుని తింటున్నారు ఇందరు మీరు యూట్యూబ్ చక్రాలు. దర్శనం అయిపోయి ఇక్కడ నుంచి వెనక్కి వచ్చాము. సో యాక్చువల్గా అయితే ఎగ్జిట్ అటు నుంచి బయటకు వెళ్ళాలి, కానీ మేము గిరి ప్రదక్షిణ ముందు నుంచి స్టార్ట్ చేయాలి రాజగోపురం దగ్గర నుంచి. సో ఇటు వెళ్తే కనుక బయటకు వెళ్దని చెప్పేసి ఇటు వెళ్తున్నాము. దర్శనం అయితే చాలా క్విక్గా జరిగింది, ఎందుకంటే ఇప్పుడు మేము దర్శనంకి లోపలికి వెళ్ళింది మేబీ 3:30-3:45కి. 15-20 మినిట్స్లో దర్శనం అయిపోయింది, ఎందుకంటే టూరిస్టులు అంతా డే టైం వాళ్ళు అంతా వచ్చిపోయి ఉంటున్నారు ఈవినింగ్, కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇందాక దాకా వర్షం పడింది, ఇప్పుడు వర్షం కూడా ఆల్మోస్ట్ ఆగిపోయింది, క్లియర్ స్కై ఉంది. సో మేబీ గిరి ప్రదక్షిణ మేము ఒక 4:20 కాబట్టి ఒక 5 o'clock అలా స్టార్ట్ చేస్తాము. సో చూడాలి. దర్శనం మొత్తం అయిపోయింది, సౌత్ గోపురంలో నుంచి బయటకు వచ్చాను చూడొచ్చు మీరు. సో టెంపుల్ లోపలైతే మ్యాక్సిమం పెద్దగా కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే పోలీస్ ఫోర్సెస్ అంతా ఫుల్గా ఉంది ఈ కార్తీక దీపం గురించి, అలా సెక్యూరిటీస్ గురించి. సో ఎక్కడ అలౌ చేస్తారు ఎక్కడ అలౌ చేయరు అని చెప్పేసి అంత క్లియర్గా లేదు. సో ఐ డిడ్ వాంట్ రియలీ టేక్ ఎనీ ఛాన్స్. సో బయటకు వచ్చాము ఇప్పుడు. సో టైం 4:30 అవుతుంది, మేబీ అప్రాక్స్ మేము ఇప్పుడు రాజగోపురంకి వెళ్తున్నాం, అంటే అది యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మీరు చూసారు కదా అదేంటంటే పిల్లల్ని చెరుకుగడలు పట్టుకొని వైఫ్ అండ్ హస్బెండ్ అందులో ఒక చీర లాంటిది కట్టేసేసి అందులో పిల్లల్ని పడుకోబెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కెమెరా చేస్తూ ఉంటారు. సో అది ఒక ప్రత్యేకత, నేను దాని గురించి డీటెయిల్స్ అయితే ఇంకా చూడలేదు. సో నేను నాతో పాటు ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ మొత్తం ముగ్గురం కలిసి వెళ్తూ ఉన్నాము. మేము రాజగోపురంకి వెళ్ళి వెళ్తున్నాం, రాజగోపురం దగ్గర నుంచి గిరివారం ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. బావ్ ఎవరా ఎన్న కూడా అది నల్ల జిల్లెడా ఓం అన్న కూడా ఓం ఓం. ఇప్పుడు నేను మీకు అకామిడేషన్ ఆప్షన్ చెప్తాను. మేమైతే కనుక నార్త్ గోపురం పక్కనే శ్రీ సర్వేష హోటల్ అని ఒకటి ఉందన్నమాట, అక్కడ ఉన్నాము. అదైతే చాలా చాలా టెంపుల్ గోపురానికి పక్కనే ఉంది, మంచిగా నీట్గా కూడా ఉంది. ఇప్పుడు మీకు హోటల్ మా రూమ్ వ్యూ కూడా చూపిస్తాను. రూమ్ స్టార్టింగ్ అయితే 2200 నుంచి అక్కడ నుంచే ఉన్నాయి, కానీ చాలా చాలా రూమ్స్ క్లీన్గా ఉంది, హోటల్ కూడా నీట్గా ఉంది, కింద రెస్టారెంట్ ఆప్షన్ కూడా ఉంది. మేము ఒక సూట్ రూమ్ తీసుకున్నాము, 3600 వరకు అయింది. సూట్ రూమ్ ఎంటర్ అవగానే ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత అయితే కనుక ఇంకో పెద్ద బెడ్ మాస్టర్ బెడ్ ఉంది, దాని మీద ఒక ముగ్గురు వరకు ఉండొచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ హోటల్కి
బాల్కనీలో నుంచి గిరివలం కొండకి మంచి వ్యూ ఉంటుంది, ఎంటైర్ గిరివలం కొండ మొత్తం కనపడుతూ ఉంటుంది. సో అందుకని ఈ రూమ్ మేము ప్రిఫర్ చేసాము. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాం. దీంతోపాటు దేవస్థానం అకామిడేషన్లు కొన్ని ఉన్నాయి, 250 నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. వెబ్సైట్లో కనుక బుకింగ్ ఆప్షన్ ఇవ్వలేదు, ప్రాబ్లమ్ మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక్కోవచ్చు. అవుట్ సైడ్ అకామిడేషన్ కూడా చాలా చాలా ఉన్నాయి, ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి. 500 నుంచి కూడా మన రూమ్ దొరకవచ్చు మన బడ్జెట్ని బట్టి. సో దాని గురించి మనం వరే అవ్వాల్సింది అయితే కనుక అసలు ఏం లేదు. మీరు ఇక్కడ వ్యూ చూడవచ్చు మా బాల్కనీలో నుంచి గిరివలం కొండ మొత్తానికి. తిరుణమల ఆశ్రమాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న 2 ఆశ్రమాలు వాళ్ళ వెబ్సైట్లో లిస్ట్ అయి ఉన్నాయి, కానీ వెబ్సైట్లో నుంచి బుక్ చేయడం కుదరదు. మనం డైరెక్ట్గా అక్కడ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి మాత్రమే బుక్ చేసుకోవాలి. ఇవి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది, 250 రూపాయలు స్టార్ట్ అయ్యి 300-400 వరకు మాత్రమే రూమ్స్ ఉన్నాయి. ఈ ఆశ్రమాలన్నీ కూడా బయట ఉన్నవి. నేను కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్యాక్ట్ గూగుల్లో నుంచి తీశాను. నాకు రమణ మహర్షి ఆశ్రమం మాత్రం ఒకటి తెలుసు, ఫస్ట్ది. సో ప్రతి ఒక్క ఆశ్రమం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది బుక్ చేసుకోవడానికి. ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమం తీసుకున్నాం అనుకోండి, మనం 6 వారాలకు ముందే మనం ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది వాళ్ళ వెబ్సైట్లో, ఆ ఈమెయిల్ ఐడికి మనం మెయిల్ పంపించాలి ఎంతమంది పర్పస్ ఏంటి అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ కన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మనకి. సో అలాగే మిగతా ఆశ్రమాలన్నీ కూడా కొన్ని నంబర్స్ అయితే కనుక ఉన్నాయి గూగుల్లో, మీరు సర్చ్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని తీసుకోవచ్చు. కానీ ఇవి కొన్ని ఫేమస్ ఆశ్రమాలు అన్నమాట అక్కడ. ఇప్పుడు మనం ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్ చూద్దాం. ఎగ్జాంపుల్, మనం వైజాగ్ కానీ, గుంటూరు, విజయవాడ, ఏ ప్లేస్లో నుంచి మనం వస్తున్నాం అనుకున్నా, ఇదే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయినా ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అయినా సరే, మనం నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, వెల్లూరు, అక్కడ నుంచి తిరువణమలై అన్నమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే తిరువణమలకి వచ్చే దారిలోనే ఈ రూట్లో శ్రీకాళహస్తి టెంపుల్ కవర్ చేసుకోవచ్చు, కావాలంటే తిరుపతి చూడవచ్చు, వెల్లూరు గోల్డెన్ టెంపుల్, మరి తిరువణమలై. సో ఒక్క ప్లేస్ కోసం ఇంత దూరం అనుకో కాకుండా మీరు మధ్యలో చాలా గుళ్ళు కూడా కవర్ చేసుకోవచ్చు. అది ఒక మంచి ట్రిప్గా కూడా ఉంటుంది. బస్సు అయితే కనెక్టివిటీ వెళ్ళుంది, ట్రైన్స్ కూడా ఉన్నాయి, కారు ఓన్ వెహికల్ అయితే కనుక ఇంకా మనకి ఎలాంటి డౌట్ ఏమి అవసరం లేదు. అదే మనం కనుక ఇన్ కేస్ ఫ్లైట్లో ఏమన్నా వద్దాం అనుకుంటే కనుక నియరెస్ట్ ఎయిర్పోర్టు చెన్నై అన్న అవుతుంది, లేదంటే బెంగళూరు, 2 ఒకే డిస్టెన్స్ అన్నమాట. 2 కూడా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా ఒక 3-4 అవర్స్ వరకు జర్నీ టైం పడుతుంది.